తనది షర్మిల పరిస్థితి ఏనన్న బాలినేని. ఆయన అయితే ఒక మంచి సూచన చేశాడు. మాజీ మంత్రి జనసేన పార్టీ నాయకుడైన బాలినేని శ్రీనివాసరావు ఒక మంచి సూచన చేశారు. ఆడపిల్ల ఏడుపు ఇంటికి అరిష్టం, అది జగన్మోహన్ రెడ్డి గారికి నష్టం. వారి గురించి ఇంకంతకుమించి ఎవరూ మాట్లాడకుండా మంచిది. ఏమైనా కానీ దీనికి విజయలక్ష్మి గారే ఫుల్ స్టాప్ పెట్టాలి. మేమందరం ఎదిగింది రాజశేఖర రెడ్డి గారి దీనివల్లనే, అంటే విజయలక్ష్మి గారి దీనివల్లనే ఎదిగాము అని చెప్పారు. యాక్చువల్గా ఇవాళ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ప్రత్యక్షంగా పరోక్షంగా విజయలక్ష్మి గారికి మద్దతుగా నిలబడ్డాడు. కానీ వైవి సుబ్బారెడ్డి గారు ఎవరైతే సొంత చెల్లెల భర్త, ఆయన మాత్రం విజయలక్ష్మి గారికి వ్యతిరేకంగా నిన్న మాట్లాడారు. వైవి సుబ్బారెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు సొంత ఆ విజయలక్ష్మి గారికి సొంత మరిది అడ్డం తిరిగి మాట్లాడాడు. సుబ్బారెడ్డి గారికి చెల్లెల్ని బాలినేని శ్రీనివాసరెడ్డి గారు తీసుకున్నారు. అంటే ఆయన మాత్రం వ్యతిరేకంగా, సుబ్బారెడ్డి గారికి వ్యతిరేకంగా విజయలక్ష్మి గారికి అనుకూలంగా మాట్లాడారు. కాకపోతే ఆయన పార్టీలో లేడు కాబట్టి ఆయన ఆ రకంగా రెస్పాండ్ అయ్యి ఉండొచ్చు. ఆయన జనసేన పార్టీలో ఉన్నాడు కాబట్టి మీరు కూటమిని అసలు ఎందుకు అంటారు, కూటమికి మీ కుటుంబ వివాదాలకి ఏం సంబంధం అని కూడా ఆయన మాట్లాడారు. సరే, ఎంతో కొంత ఈయన అటువైపు ఉన్నాడు, వాళ్ళు ఇటువైపు ఉన్నారు. అంటే పార్టీలో నేను ఉండడం వల్ల నేను ఆస్తులు కూడా పోగొట్టుకున్నాను జగన్ వల్ల అని కూడా ఆయన మాట్లాడడం జరిగిందని బైట్స్ కూడా ఒకసారి బైట్స్ ప్లే. వైవి సుబ్బారెడ్డి గారు కానీ నేను కానీ విజయమ్మ గారి వల్ల పైకి వచ్చిన వాళ్ళమే, మరి ఆమె ఎంత బాధపడుతుందో ఆలోచించాల్సిన అవసరం ఉందా లేదా అని అడుగుతా ఉన్నా. షర్మిల గారు ఒక మాట మాట్లాడారు, నేను ఒట్టేస్తాను నా బిడ్డల మీద, నువ్వు నీ మనవాళ్ళ మీద ఒట్టేస్తావా అని అడిగితే దానికి సమాధానం లేదు. ఎందుకు మాట్లాడాలా, ఎందుకు అనిపించుకోవాలా, అసలు మనకేం పని? రాజశేఖర్ గారు చనిపోయిన తర్వాత ఆ కుటుంబానికి పెద్ద విజయమ్మ గారు, ఆమె తెలీదా? ఒక తల్లి కొడుకుకి అన్యాయం చేయడానికి ప్రయత్నం చేయదు, కూతురికి అన్యాయం చేయడానికి ప్రయత్నం చేయదు. కాబట్టి ఆమె దీనికి పరిష్కారం చేసేదానికి, జడ్జ్మెంట్ ఇచ్చేదానికి ఆమె తప్ప వేరే వాళ్ళు ఎవరు జోక్యం చేసుకోకూడదు అని కూడా ఇంతతో పులి స్టాప్ పెట్టి ఆమె ముందుకు వచ్చి ఈ పరిష్కారం చేయాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. నేను వైఎస్ఆర్ పార్టీలో నా ఆస్తులు పోగొట్టుకున్నాను తప్ప నేను సంపాదించుకోలేదు. ఆ సంగతి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదా అని అడుగుతున్నా. ఎలా పోగొట్టుకున్నాను, ఏ పోగొట్టుకున్నాను అనేది నేను మనసులో పెట్టుకున్నాను తప్ప నేను ఎక్కడ బయటపడలా. అప్పులైతే ఆ అప్పులన్నీ నా తండ్రి ఆస్తిని నేను అమ్మి అప్పులు తీర్చుకున్నాను. అది చాలకపోతే నా కోడలకు వచ్చిన ఆస్తులు కూడా అమ్ముకొని అప్పులు తీర్చుకున్నాను. ఇప్పుడు ఆస్తుల కోసం మీరు ఎందుకు అంత ఆస్తులు పెట్టుకొని ఎందుకు అనుకుంటున్నారు నాకు అర్థం కావట్లేదు. ఈ ఆస్తులు తగాదాలు మాయ అంటే ఆడపడుచు కన్నీళ్ళు పెట్టుకోవడం మంచిది కాదు, దాన్ని పరిష్కారం చేసుకోమని చెప్పి. బాగుంది, నాకే ఆస్తులు తక్కువ, నేనే అమ్మి అప్పులు కట్టాను, మీకు ఇన్ని ఆస్తులని మీరు దీని కోసం కొట్టుకోవటం ఏంటి అనేది ఒక మంచి పాయింట్. మురళి, ఏదైనా కానీ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఏంటి పాప, మంచి సూచన చేశారు, మరి పాటిస్తారంట ఎవరన్నా? అంటే ఈ రోజుల్లో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చాలా హుందాగా మాట్లాడారు సార్, కానీ అటువంటి హుందాతనానికి అటువంటి హుందాతనమైనటువంటి రాజకీయాలు ముఖ్యంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కనిపించట్లేదండి. ఎందుకంటే ఆయన చేసిన చూసిన తీసుకునే అవకాశాలు అయితే దాదాపుగా కనిపించట్లేదు. ఏమైనా కొద్ది గొప్ప తీసుకుంటే విజయమ్మ గారు తీసుకుని కొద్దిగా దానికి ఏదైనా ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తారేమో కానీ ఇటు జగన్మోహన్ రెడ్డి గారు కానీ అటు షర్మిల గారు కానీ లేకపోతే సాయిరెడ్డి గారు కానీ సుబ్బారెడ్డి గారు కానీ ఏం పట్టించుకోరు సార్. అయితే ఇక్కడ ఒక కీలకమైన విషయం ఏంటంటే సార్, ఆయన కూడా తన ఆస్తులు పోగొట్టుకున్నాను, అందుకు నేను అమ్మి అప్పు చేసుకునే అప్పులు కట్టుకున్నాను, అప్పులు తీర్చుకున్నాను, మా నాన్నగారు ఇచ్చినవి కట్టుకున్నాను, నా కోడలు తెచ్చినవి కట్టుకున్నాను, నన్ను కూడా విమర్శిస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. జగన్మోహన్ రెడ్డికి తెలుసు నేను ఎంత ఆస్తులు పోగొట్టుకున్నాను, ముందు ఆయన అడగండి, ఆయన చెప్తారు నేను ఎలా పోగొట్టుకున్నాను, ఎందుకు ఇబ్బంది పడ్డానని చెప్పడం అనేది సభ్యత కాదు. ఎందుకంటే నేను రాజకీయ పార్టీ మారాను కానీ నేను మాట్లాడను, కానీ నన్ను రెచ్చగొట్టే విధంగా ఎవరైనా మాట్లాడితే అప్పుడు అందరికీ సమాధానం చెప్తానని చెప్పారు సార్. రెండోది, నాకు రాజకీయంగా భిక్ష పెట్టింది రాజశేఖర్ రెడ్డి, ఆయన అంటే గౌరవం ఈ రోజు కూడా ఏ పార్టీలో ఉన్నా. కానీ రాజకీయంగా ఎదుగుదలకు మాత్రం విజయమ్మ గారు, నాకు కానీ సుబ్బారెడ్డి గారికి కానీ భిక్ష ఆయన పెట్టిన ఎదగడానికి ఈవిడ కారణం. కనుక ఆ కుటుంబంలో వివాదం వచ్చింది, ఇది ఏమాత్రం మంచిది కాదు, అది సరిదిద్దుకుంటే బాగుంటుందని ఒక సూచన ప్రకారం నేను ఒక మీడియా సమావేశం పెట్టాను.
ఆ రెండు అంటే వాళ్ళ జడ్జి జరిగినటువంటి కేసులు అరెస్ట్లు ఇవన్నీ నేను ప్రస్తావించను. కానీ వాళ్ళిద్దరి మధ్య అట్లాంటి వివాదం ఉండటం కరెక్ట్ కాదు, ఆ కుటుంబంలో అట్లాంటి రావడం కరెక్ట్ కాదు. కానీ విజయం గారు ఒక జడ్జిగా ఆవిడ చేస్తే బాగుంటుందని చెప్తేనే ఆడబిడ్డ అంటే సహజంగా కూడా ఏ ఇంట్లో అయినా ఆడబిడ్డ కన్నీరు పెట్టకూడదు, ఆడబిడ్డ ఆడకూడదు అని చెప్పుకుంటూ ఉంటాడు. అది చాలా సామాన్యమైన అంశం అండి. ఆ అంశాన్ని కూడా ప్రస్తావించారు. అంటే ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారికి పరోక్షంగా హితబోధ చేశారు, నీ ఆడబిడ్డ కన్నీరు పెడితే నీకు మంచిది కాదా, నువ్వు జాగ్రత్తగా కన్నీరు పెట్టకుండా చూసుకో అని. దాన్ని ఎవరో పట్టించుకునే పరిస్థితి అయితే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళైతే వారు తనకు తోడు అన్నటువంటి వీరెవ్వరికీ కూడా లేదని చెప్పాలి సార్. అయితే అతనిగా ఆ కుటుంబంతో ఉన్నటువంటి సన్నిహిత సంబంధాల నేపథ్యంలో ఈరోజు అయితే ఒక ఉందాతనంగా తను ఒక మీడియా సమావేశంలో మాట్లాడి ఒక సూచన అయితే చేశారండి. మరి విజయమ్మ గారు నువ్వు మాట్లాడితేనే కానీ దీనికి సంబంధించి కొంత క్లారిటీ వచ్చే అవకాశం లేవు. కానీ విజయమ్మ గారు కూడా ఎక్కడ సైలెంట్గా ఆ వివాదాన్ని అంతా కూడా చూస్తుంది సార్. అంటే కుటుంబంలో కొడుకు కూతురు అంటే ఇద్దరు రెండు కళ్ళు లాంటి వారు తల్లికి, తల్లి ఎవరిని పొడుచుకోలేదు కనుక ఆమె మరి ఎప్పుడు మాట్లాడుతుంది అనేది వేచి చూడవలసిన అవసరం ఉంది సార్.